హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ, స్పెషల్ స్వీట్ అండి. పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అని అడిగిన వెంటనే 5 అంటే 5 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. ఎంత త్వరగా అయిపోతుందో అంత టేస్టీగా ఉంటుంది, అంత బలం కూడా. అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలతోటే, వెతుక్కునే పనే లేదు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళల్లో ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు, నీళ్లు కాగుతున్నప్పుడు ఇందులో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పెసరపప్పుని అస్సలు మిస్ చేయకండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ పెసరపప్పు మెత్తగా ఉడకాల్సిన పని లేదు, ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడు ఉప్పు కనుక వేసుకుంటే స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ని ఒక్కసారి చూసారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. కప్పులు కప్పులు తిన్నా బలమే కానీ ఇబ్బందే లేదు. ఎవరైనా తినగలిగే టేస్టీ స్వీట్ పెసరపప్పు. ఒక పొంగొచ్చి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేశాను, మీరు స్వీట్కి తగినట్లు వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. పాకమేం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. అన్నట్లు వీడియోకి లైక్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. వేయించలేదు వీటిని, జస్ట్ అలా వెనక స్కిన్ తీసేసి బ్లాక్ పార్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. బెల్లం కరిగాక కొబ్బరి ముక్కలు వేశాం కదా, వేసిన తర్వాత వెంటనే 1 గుప్పెడు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. వీటిని కడిగి వేసుకోండి. ఇక వెంటనే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవటమే అన్నమాట. జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేయలేదండోయ్, డైరెక్ట్గానే వేసేసాను. తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసామనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మనం స్వీట్ చేస్తున్నామన్న సంగతి వీధి మొత్తం తెలిసిపోతుంది. ఇవి ఇలా కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంట్లో రాగి పిండి లేకపోతేను అంటారా? రాగి పిండి లేకపోతే బియ్యం పిండితో చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటాయి, దేని రుచి దానిదే. ఇప్పుడు ఈ కలుపుకున్న రాగి పిండిని దీంట్లో నెమ్మదిగా వేసేసి చక్కగా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకేముంది, మనకు తెలిసిందేగా, రాగి పిండి వేయగానే నిదానంగా చిక్కబడిపోతుంది. చిక్కబడిన తర్వాత కూడా 1-3 నిమిషాలు స్టవ్ మీదే ఉంచేస్తే రాగి పిండి పచ్చివాసన కూడా పోతుంది. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది. ఇందులో పుష్కలంగా కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి. చక్కగా రక్తం పడుతుంది, పైగా ఎముకలు విరగమన్నా విరగవు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఫైనల్గా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ నెయ్యి కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి. వేసుకుంటే కమ్మగా ఉంటుంది, చూస్తానికి సిల్కీ సిల్కీగా ఉంటుంది స్వీట్ కూడా. ఇందులో వేసిన పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, చలో చేస్తుంది. తినేటప్పుడు పెసరపప్పు పలుకులు పలుకులుగా తగులుతూ అసలు ఎంత కమ్మగా ఉంటుందో. ఇక ఇందులో వేసిన కొబ్బరి ముక్కలు అయితే చాలా చాలా మంచిదని మనకు తెలుసు కదా. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు 1 గుప్పె డ్రై ఫ్రూట్స్ తినండి అని చెప్తుంటారు, కానీ డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినారు కదా. ఇలా కనుక చేసి ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతే, స్వీట్ రెడీ అయిపోయింది. ఇక కప్పుల్లో వేసుకొని వేడి వేడిగా తినేయటమే. ఇది చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది, కొంచెం చిక్కబడుతుంది అంతే. వేడి వేడిగా ఎంత బాగుంటుందో చల్లారాక కూడా అంతే బాగుంటుంది. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఐస్ క్రీమ్ లాగే ఉంటుందండి. చక్కెర పదులు బెల్లం వేశాం కాబట్టి బెల్లంలో కూడా ఐరన్, న్యూట్రియంట్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు సండేనే కదా. మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా అందరు కలిసి ఎంజాయ్ చేయండి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా చిటికలో చేసేయచ్చు. చిటికలో చేసుకునే ఈ స్వీట్ మరి మీకు నచ్చిందా? నచ్చితే ఇంకేముంది, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి. మరి ఇంట్లో అందరు స్వీట్ నచ్చిందంటే మాత్రం నాకు ఒక కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.